మొన్నటి ఎన్నికల్లో 164 సీట్లతోటి 3 పార్టీలు కలిసిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఇంత భారీ విజయాన్ని తమ అకౌంట్లో క్రెడిట్ చేసుకున్న తర్వాత సరే కారణాలు ఏమైనా కానీ అండి, మొత్తం మీద అల్టిమేట్గా రిజల్ట్ అయితే తమ ఖాతాలో జమ చేసుకున్న తర్వాత వాళ్ళ మొదటి టార్గెట్ ఏమై ఉండాలి? పాజిటివ్గా పాలనను స్టార్ట్ చేయాలి. ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు అని వాళ్ళు కనుక బలంగా నమ్మితే ఈ రిజల్ట్ చూసేనా వాళ్ళు ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు, కంప్లీట్గా వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి జనాలను సాటిస్ఫై చేసుకుంటూ మనం పాజిటివ్ పాలన చేయాలని చెప్పి ఆలోచించాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి. కానీ అదేం విచిత్రమో కానీ కంప్లీట్గా నెగటివ్ వైబ్స్ తోటి పాలన మొదలెట్టారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు, ఆసుల విధ్వంసం చాలా దారుణాది దారుణంగా ఒక విధంగా చూస్తే అసలు 14 ఏళ్ళు పైగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి అసలు శాంతి భద్రతల మీద పట్టు లేకుండా పోయిందా? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే మరి కావాలనే కంట్రోల్ చేయడం లేదా? కార్యకర్తలు ఏమైనా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే పార్టీ నష్టపోతుందని చెప్పి ఆయన ఏమైనా అనుకుంటున్నారా? అట్లా ఏమైనా ఆలోచిస్తున్నారా? జగన్ రూపంలో పొలిటికల్గా ముప్పు పొంచే ఉంది అని చెప్పి జగన్ను కానీ చూసి భయపడుతున్నారా? ఒకవైపు టీడీపీ మీడియా కూడా జగన్ పని అయిపోయిందని చెప్పి కనుక ఆదమరిస్తే అంతే సంగతులు అని బహిరంగంగా చంద్రబాబుకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏమో ఎక్కడికి పోయినా విపరీతంగా ఉంది. ఆయన ఇంటి దగ్గరికి జనం కలిసేకి భారీగా పోతూ ఉన్నారు, ఆయన చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు జగన్ అంతే స్ట్రాంగ్ ఉండి ప్రభుత్వం సాఫీగా 5 సంవత్సరాలు కనుక ఇట్లే మామూలుగా నడిపించుకుంటూ పోతే మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, జగన్ అప్పుడు ఇప్పుడు ఇచ్చిన 40%కి అది మరింత బలపడుతుంది, అప్పుడు డెఫినెట్లీ రాజకీయంగా మనం మునిగిపోక తప్పదు అని చెప్పి తానిచ్చిన హామీలను పక్కదారి పట్టించి అందరూ పాలన మీద దృష్టి పెట్టకుండా చేయకుండా ఉండడం కోసం వాళ్ళ క్యాడర్కి ఏదో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా దాడులు చేసుకుంటూ పోతే వైసీపీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 5 సంవత్సరాలు అలాగే ఏకతాటిపై ఉంటారు. మనం ఏమైనా చేసినా చేయకుండా వాళ్ళు అలాగే ఏకతాటిపై ఉంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? అందుకే ఈ విచ్చలవిడితనాన్ని ఆలోచిస్తున్నారా? నాకు వేరే కారణాలే కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులందరినీ కూడా అలాగే ఐక్యంగా ఉంచడం కోసం వైసీపీ మీద దాడులు చేస్తే, లేకుంటే ఇలా ఈ విధంగా హత్యలు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, ఇళ్ల మీదకి వెళ్ళి ఈ విధంగా దాడులు చేస్తే, హింసకు పాల్పడితే, తనను వ్యతిరేకించే వాళ్ళందరూ కనుక స్టాటిస్టిక్ ఆనందాన్ని పొందుతారని చెప్పి ఏమైనా అనుకుంటూ ఉన్నారా? సో వీళ్ళందరినీ ఇట్లా ఏకం చేయడంతో పాటు ఈ స్టాటిస్టిక్ ఆనందం పొందే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఏమైనా బలహీనం చేయొచ్చు నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి అని చెప్పేమని ఇటువంటి పంతా ఏమైనా వీళ్ళు అనుసరిస్తున్నారా? అర్థం కావడం లేదు. మరి ఏంటి అరాచకాలు, ఏంటి దౌర్జన్యాలు? తెలుగుదేశం పార్టీ క్యాడర్ని సాటిస్ఫై చేసే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ క్యాడర్ను పూర్తిగా కంట్రోల్లో పెట్టేశారు. సో వాళ్ళు పూర్తిగా అసంతృప్తికి గురయ్యారు. అందుకని చెప్పి మనం మన క్యాడర్కు ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేద్దాం, వాళ్ళు విచ్చలవిడిగా ఆనందాన్ని పొందుతారు అని చెప్పి ఏమన్నా కనుక ఈ విచ్చలవిడితనా అని చెప్పి వదిలేశారేమో. ఎక్కడ చూసినా ఇసుకలు అమ్ముకుంటున్నారు, అడ్డు వస్తే తిడుతున్నారు, బియ్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, వేరే వాళ్ళు ఇళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, నడి రోడ్డు మీద నరికేస్తున్నారు, కళ ఐఏఎస్ని కనుక కేసు చేయకుండా తిడుతున్నారు, పోలీసుల గల్లాలు పడుతున్నారు, కాలర్లు పడుతున్నారు, ఇట్లా బట్టి లాగుతున్నారు. మరి దీని ద్వారా వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా? టీడీపీ క్యాడర్ అంతా యూనిటీగా ఉంటుందని చెప్పి వీళ్ళు ఏమైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారా? నాకు అర్థం కావట్లే. పాలన మనం చెప్పింది చేయినా చేసినా చేయకపోయినా అదిగో జగన్ వ్యతిరేకులందరూ కనుక ఇట్లా ఒక ఏకతాటిపై ఉంటే చాలు వచ్చే ఎన్నికల వరకు అని చెప్పి అని ఏమైనా అనుకుంటున్నారా? ఏం మరి ఏం ఆలోచిస్తున్నారు? ఇంత దారుణంగా గొడవలు ఏంటండి?
ఇవన్నీ చూస్తే ఎందుకున్నారు వీళ్ళు? ఇలా మనం భయపెడితే జగన్ జగన్ పార్టీ బలహీన పడిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారా? అంటే జగన్ భయం ఇంకా వెంటాడుతూనే ఉందా? మరి పాలన మీద కంట్రోల్ లేకుండా, దేన్ని కంట్రోల్ చేయలేకుండా పోతే ఇటువంటి ప్రశ్నలు అనుమానాలు అందరికీ వస్తాయి కదా.